సో కెప్టెన్సీ విషయంలో శోభ అమర్కి కెప్టెన్సీ ఇవ్వమని చెప్పి శివాజీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఏడ్చింది. అప్పుడు అనిపించిందా అట్లీస్ట్ హౌస్లో అమర్కి ఒక్కరైనా జెన్యున్ ట్రూ ఫ్రెండ్ దొరికారు అని చెప్పి? అంటే శోభ నాకు 5 ఇయర్స్ నుంచే తెలుసు. ఓకే, ఇంతకు ముందు నుంచే తెలుసు. ఓకే, సో చాలామంది అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు కూడా శోభకి చాలా నెగిటివిటీ, అంటే ఎందుకు ఇంత అరుస్తుంది, ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతుంది అని అంటారు కదా. శోభ నన్ను మాట్లాడే ముందు కూడా నాకు కొంతమంది చెప్పింది అదే, తను చాలా యాటిట్యూడ్ పర్సన్ను, తను చాలా ఇది చూపిస్తుంది అని ఇది అని చెప్పారు. సో నేను అప్పుడే ఇంకా ఇండస్ట్రీకి వచ్చా, ఒక డాన్స్ స్టూడియోలో ఉన్నప్పుడు తను అక్కడ నుంచి హే హాయ్ అని అనింది. నేను ఇట్లా ఇట్లా చూసుకున్నాను అనమాట. ఓకే, చూస్తే నిన్నే అని చెప్పి వచ్చి చాలా క్లోజ్గా మాట్లాడింది. అంటే ఫస్ట్ టైమే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈమె గురించి ఇంత చెప్పారు కానీ ఇదేంటి నా దగ్గర ఇంత మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి. ఓకే ఫైన్ అని చెప్పి ఫ్రమ్ దాట్ డే టిల్ టుడే తను చాలా బాగా మాట్లాడుతుంది నాతో, చాలా బాగుంటది కూడా. సో నాకు తనకి ఎలాంటి ఇది లేదు. సో అలాంటప్పుడు లోపల ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని గేమ్స్ కోసం ఆడతారేమో అని నేను, అందుకే ఇప్పటి వరకు కూడా నేను శోభని సపోర్ట్ చేయడం కానీ అంటే లేకపోతే మాట్లాడడం కానీ ఇప్పటి వరకు చేయలేదు. బికాస్ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు, అమర్ గేమ్ అమర్దే కదా. అందుకే ఓకే ఓకే అని చూస్తున్నా. అంటే ఏ టైంలో, ఇప్పుడు మీరు అన్నారు అర్జున్ ఎవరిని అడిగారు, సో ఏ టైంలో ఎవరు ఎలా మారుతాడో నాకే తెలియదు, నాకే నేను బ్లాంక్ అయిపోతున్నా లోపల చూస్తుంటే అంటే ఓకే అని చెప్పి. సో అందుకోసమే అనుకున్నా. కానీ ఒక గ్రాటిట్యూడ్ ఉంది కదా నా కోసం, పాపం కష్టపడి క్యాప్టెన్ చేశాడని చెప్పి. పాపం తను ఎవరి దగ్గర తగ్గలేదు ఇప్పటి వరకు. అవును, చూస్తే అన్ని అరవడమే ఉంటుంది తప్ప, కానీ మనసులో అలాంటిది ఏమి ఉండదు. మంచి అమ్మాయి ఇప్పటి వరకు కూడా. కానీ నేను ఇప్పటి వరకు ఎక్స్పోజ్ చేయలేదు, అంటే ఏంటి ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు శోభ గురించి బయట ఎక్కడ. ఓకే, సో నేను అలా ఇంకా తను స్టాండ్ తీసుకొని చేసేసరికి తన కోసమే ఎక్కడ ఎవరి దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోలేదు, ఏడవలేదు. ఈమె అంటే అమర్ కోసం చేసింది కదా, ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, అంటే జెన్యున్ గా అనుకుంది కాబట్టి, గ్రాటిట్యూడ్ తనకి ఉంది, నన్ను చేశాడు, నా చేతికి వస్తే నేను చేయాలనేది అది ఒకటి ఉంది కాబట్టి తన స్టాండ్ మీద తను తీసుకుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో ఫైనల్ గా హౌస్ లో అమర్కి అండగా ఉండి సపోర్ట్ చేస్తున్న ముగ్గురు ఎవరు అంటే, తేజు ఏ ముగ్గురు పేరు చెప్తుంది? పూజ, శోభ, ప్రియాంక, వీళ్ళ ముగ్గురు. సో అమర్ని బాగా ఇందాక అన్నారే కిందకి లాగుతూ డౌన్ చేస్తూ అమర్పై బాగా కుట్రలు చేస్తున్నది ఎవరు అంటే, వీళ్ళు ముగ్గురు వెల్ విషర్ గానే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆబ్వియస్ గా అమర్ని కాంపిటీటర్ గానే తీసుకున్నారు. ఓకే, అట్లా చెప్తా షార్ట్ అండ్ ఎవరు ఎవరు హర్ట్ అవ్వకుండా, ఎవరు ఫీల్ అవ్వకుండా. ఓకే, సో ఫైనల్గా అమర్ గురించి ఆడియన్స్కి ఏదైనా చెప్పాలి అంటే అమర్ వైఫ్గా తేజు ఏం చెప్తారు? సో ఆడియన్స్కి చెప్పడం ఇంకేం లేదు, మీరు చూసారు ఆల్మోస్ట్, అంటే ఇంకా నెక్స్ట్ కూడా 15 వీక్స్ కూడా చూసేస్తారు కాబట్టి అన్నీ కలిపి చెప్తున్నాను. సో ఫ్రమ్ ద డే 1 టిల్ టుడే అమర్ ఎన్ని పడి తర్వాత ఎంతవరకు వచ్చాడనేది మీరు చూసారు. సో అమర్ ఇప్పుడు విన్ అవ్వాలి అనే ఒక టాక్ అయితే మీరు అందరూ చెప్తున్నారు, దానికే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బట్ విన్ అవ్వాలి, కప్పుతో రావాలంటే మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. 15th వీక్లో మంచిగా ఓట్లు గుద్దాలి, మిస్డ్ కాల్ ఇవ్వాలి అండ్ హాట్స్టార్లో కూడా వెళ్ళి ఓటు వేయాలి. సో మీరు చేస్తేనే, మీరు ఓట్లు వేస్తేనే అమరు కప్పుతో బయటకు వస్తాడు. సో అంతా మీ చేతుల్లో ఉంది, కానీ అమర్ ఇప్పటికే గెలిచాడనే ఒక మంచి ఫీలింగ్లో నేను ఉన్నాను. బట్ అది అలాగే ఒక కప్పుతో రావాలని నేను అంతే చాలా విష్ చేస్తున్నాను, మీరు చాలామంది అనుకుంటుంటారు. ప్లీజ్ సపోర్ట్ అమర్ అంతే. సో మిగిలిన కొన్ని వీక్స్ తేజుకి చాలా టఫ్ టైం అని చెప్పుకోవచ్చా? ఎందుకు ఈ మాట పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే, బయట యుద్ధం చేస్తుంది తేజు అమర్ కోసం అనేది అమర్ ఫ్యాన్స్ అందరి నోట్లోంచి వస్తున్న మాట ఇది. లోపలుండి అమర్ గేమ్ ఆడుతుంటే తేజు బయట ఉండి యుద్ధం చేస్తుంది అని చెప్పి. సో టఫ్ టైమే కదా, టఫ్ టైం కన్నా కొంచెం ఎక్కువ వర్క్ ఎక్కువ ఈ టైంలో. ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్, ఇంకొక 1-2 వీక్స్, ఇంకో ఫ్యూ డేస్లో ఉంటే అంతే కదా ఇంకా రిజల్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇంకా వాళ్ళ చేతుల్లోనే అంతా ఉంది, మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అమర్ గేమ్ కూడా చూశారు, అమర్ క్యారెక్టర్ కూడా మీరు అర్థం చేసుకున్నారు, అందరికీ అమర్ ఏంటని అర్థమయ్యి అందరికీ అమర్ నచ్చుతున్నారు. సో ఇదొకటి మైండ్లో పెట్టుకొని అమర్ అట్లీస్ట్ చేసిన స్ట్రగల్, అంటే ఫేస్ చేసిన స్ట్రగుల్కి ఒక ప్రతిఫలంగా ఒక కప్ వాడి చేతిలో చూడాలని ఉంది నాకు. నాకు అదొకటే, అమర్ ఫేస్ చేసిన
దానికి ఆ ప్రతిఫలంగా ఒక కప్ ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. బయట వచ్చిన ఇంత నెగిటివిటీ ఉన్నా సరే మనసులో ఎక్కువ తీసుకోకుండా పోన్లే నా సక్సెస్ ఇదే అని చెప్పి ఫీల్ అవుతాడు కదా. అండ్ ఎప్పుడు ఓడిపోతాను అనే ఒక ఫీలింగ్ లో అమారు ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆ ఓటమి అనేది నేను చూడలేను డెఫినెట్గా. సో అది కప్పు ముఖాంతరం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, కానీ నేను ఇప్పటికే చాలా హ్యాపీగా ఉన్నాను. అందరు మనసుని గెలిచేశాడు, అమర్ ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు, ఇక్కడే గెలిచినట్టు నేను ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను. బట్ అదొక్కటి చూస్తే అమర్ కష్టానికి ప్రతిఫలంగా ఉంటుంది. సో అందుకోసమే ఇంత చెప్తున్నాను, ఇంత అడుగుతున్నాను నేను. సో అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. సో ఓట్స్ వేసి అమర్ని గెలిపించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. సో ఇంకా మీకే వదిలేస్తున్నాను, మీరే చూసుకోవాలి. డెఫినెట్గా గెలిపిస్తారు, ఎందుకు అంటే ఎంత స్ట్రగుల్ అయ్యారు పాపం వారిని కొన్ని డేస్లో వదిలేసి. తేజు అమర్ని ఎంత మిస్ అయింది, ప్రతిదీ చూస్తున్నారు ఆడియన్స్. డెఫినెట్గా హార్ట్ఫుల్గా తేజు కష్టానికి అమర్ కష్టానికి ఒక గుర్తింపు వస్తుంది. అమర్ టైటిల్ తీసుకొస్తాడు అని నేను తీసుకురావాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మళ్ళీ మనం అమర్ టైటిల్ తీసుకొచ్చిన తర్వాత సక్సెస్ మీట్లో కలవాలి, రచ్చరచ్చ చేయాలి అని. సో ఆడియన్స్ అందరూ కూడా అమర్ గేమ్ నచ్చినట్టయితే డెఫినెట్గా ఓట్ చేయండి. అలానే అమర్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరితో మంచి ప్రెస్ మీట్ కూడా మనోడు పెడతాడు. ఫ్యాన్స్ మీట్ హ్యాపీ మీట్. ఎస్, సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ తేజు. ఇలానే బోల్డ్గా ఇంతే స్ట్రాంగ్గా ఇంకొన్ని డేస్ ఉంటే అమర్ బయటకు వచ్చేస్తాడు. సో చాలా స్ట్రాంగ్గా హ్యాపీగా ఉంటూ ఇలానే సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.